ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తున్నట్లుగా చంద్రబాబు నాయుడు మొదటగా సంతకాలు పెట్టినటువంటి ఫైల్లో పెట్టడం, సో ఇటీవల జరిగినటువంటి ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కూడా రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, దీనికి ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం, ఇవన్నీ కూడా మనం చూసాం. సో అన్నీ చకచక జరిగిపోయినటువంటి నేపథ్యంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే రద్దయింది. అయితే గత ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు, భూమికి సంబంధించి రైతు పేరుతోటి ఎంత భూమి ఉంది, ఎన్ని ఎకరాలు, ఎన్ని సెంట్లు, ఇలా పూర్తి వివరాలు దాంట్లో ఉంటాయి. ఈ పట్టాదారు పాస్ పుస్తకానికి జగన్ బొమ్మలు వేసుకొని ఇవ్వటం జరిగింది. ఇప్పుడు వాటన్నింటినీ కూడా రద్దు చేసి కొత్త పుస్తకాలు ఇస్తున్నట్లుగా ప్రభుత్వం తెలియజేసింది. ఈ కొత్త పుస్తకాలకు సంబంధించినటువంటి నమూనాని, ఒక పుస్తకాన్ని సీఎం చంద్రబాబు నాయుడికి అధికారులు అందజేయటం జరిగింది. దీని మీద ఎటువంటి రాజకీయ నాయకుల బొమ్మలు కానీ, రాజకీయ పార్టీల రంగులు కానీ వెయ్యొద్దు అని చెప్పి అధికారులకి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ మేరకే ఒక పుస్తకాన్ని రూపొందించినటువంటి అధికారులు చంద్రబాబుకు చూపించారు. దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్రతో పాటుగా క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ని కనుక స్కాన్ చేసినట్లయితే ఈ రైతుకి ఎక్కడెక్కడ ఎంతెంత భూమి ఉంది అనేది మ్యాప్తో సహా క్లియర్గా అన్ని డీటెయిల్స్ కూడా చూపిస్తుంది. ఆ విధంగా ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. దీనికి సంబంధించి చంద్రబాబు కొన్ని మార్పులు చేర్పులు చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇక జగన్ బొమ్మలు ముద్రించినటువంటి హద్దురాళ్ళు ఏవైతే పొలాలకు అలాగే ఇళ్ల స్థలాలకు సరిహద్దులు నిర్ణయించేటువంటి రాళ్ళు ఉంటాయో, ఇవి దాదాపుగా 77 లక్షల రాళ్ళని గత ప్రభుత్వం సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. సో వాటన్నింటినీ ఇప్పుడు ఏం చెయ్యాలి అనేదే ప్రభుత్వ అధికారులు తలపట్టుకున్నటువంటి అంశం. ఎందుకంటే జగన్ ఫోటోతో ఉన్నటువంటి ముద్రను తొలగించాలి. ఈ ముద్రని తొలగించాలంటే ఈ 77 లక్షల రాళ్లకి దాదాపుగా 15 కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రభుత్వం ఖర్చు చేయాల్సి వస్తున్నటువంటి పరిస్థితి. సో అందుకోసమే ఇప్పుడు దీన్ని ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా ఈ చట్టం అయితే రద్దు చేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. కొత్త పాస్ పుస్తకాలను త్వరలోనే రైతులకు అందిస్తామని కూడా చెప్తుంది.